नमस्ते जेएलटीवी वार्ताలకు స్వాగతం నేను మురళి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఏడీఎస్సీ ఆధ్వర్యంలో పలాస ఎఫ్సీఐ గోడౌన్ వద్ద జరిగిన వేడుకలు హాజరైన కార్మిక నేత చాపర వెంకటరమణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు కార్మికుల హక్కుల పరిరక్షణలో రాజీలేని పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేసిన ఆయన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని తూర్పారబట్టారు కార్మిక నేతలు జి బాలయ్య డి కామేష్ యు బాలాజీ నీలా చలం పాల్గొన్నారు రోడ్ల మీదకి కార్మికులు వచ్చి పని భారాన్ని తగ్గించాలని చెప్పి 8 గంటల పని దినం పెట్టాలని చెప్పేసి మరి పోరాటం చేస్తే ఆ రోజు సైన్యం అమెరికాలో చికాగో నగరంలో మరి కాల్పులు జరిగి వేలాది మంది కార్మికులు బలిదానం చేసినటువంటి ఫలితంగానే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాన్ని మనం సాధించుకున్నాం మరి 8 గంటల పని దినమే కాదు స్వాతంత్రం అనంతరం స్వాతంత్ర పూర్వం కూడా మనం కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి మనం సాధించుకున్నాం అనేక హక్కులు చట్టాలు చేయించుకున్నాం ప్రపంచవ్యాప్తంగా 135వ మేడే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకుంటున్నారు ఈ రోజు భారతదేశంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజించి కార్మిక హక్కులను భంగపరిచే పద్ధతుల్లో కార్మికుల హక్కులను హరించే పద్ధతుల్లో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈ రోజు 8 గంటల పని దినాన్ని 12 గంటల నుంచి 14 గంటల పని దినానికి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇంకొక ప్రయత్నం చేసింది మరి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు ఒక పక్క పోరాటాలు చేస్తున్నారు కార్మికుల శ్రమని దోచుకున్నటువంటి పెట్టుబడిదారులు ఈ రోజు మరింత దోపిడీకి గురవుతున్నారు కార్మికులు మరి ఇలాంటి సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదు వాళ్ళ కష్టాలకి తగ్గ ఫలితం రావడం లేదు ఈ రోజు భారతదేశంలో కార్మిక వర్గం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఈ ప్రపంచ దినోత్సవ ఈ మేడే దినోత్సవ సందర్భంగా భవిష్యత్తులో కార్మిక హక్కులు కాపాడుకునే దిశగా మరి ఏదైతే 8 గంటల పని దినం ఈ రోజు అధికారికంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అనేక రంగాల్లో 12 గంటలు 14 గంటలు ఈ రోజు 15 రోజులు పని చేయవలసినటువంటి కొన్ని గోడ కార్పొరేషన్ గోడౌన్ లో కూడా ఈ రోజు నెల రోజులు పని చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సమాన పనికి సమాన వేతనానికి సంబంధించి గాని అలాగే నిర్దిష్ట పని కాలాన్ని మరి గుర్తించి వాళ్ళకి అదనపు భారాన్ని కూడా చెల్లించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ శ్రీకాకుళం నగరంలో జరుపుకున్నటువంటి కార్యక్రమాన్ని ఏదైతే 8 గంటల పని దినం కోసం అక్కడ ఉన్నటువంటి కార్మికులు పోరాడారో అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశ కార్మికులు ఏకమై ఆ హక్కులు మేడే కార్యక్రమం సాధించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అవలంబిస్తున్నాయో నూతన ఆర్థిక నిర్ణయాలు అవలంబిస్తున్నాయో అన్నింటికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏకతాటిపై ఉండి భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలు రూపొందించుకొని మేడే పురస్కరించుకొని ఈ కార్మిక హక్కుల కొరకై పోరాడతారని చెప్తున్నాను నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి